నడుస్తోంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీపై కుట్ర జరుగుతోందని టీడీపీ కూడా వాదిస్తోంది. ఇందుకు తగినట్టుగానే హైదరాబాద్ లో ఆస్తులున్న ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. హైదరాబాద్ లో ఆస్తులున్న ఇద్దరు ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు రావడంతో వారు ఇబ్బందుల్లో పడ్డారు. హైదరాబాద్ కేంద్రంగా తమపై కుట్ర జరుగుతోందని చంద్రబాబు పదే పదే ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు వచ్చిన నోటీసులు చర్చనీయాంశంగా మారాయి. కూకట్పల్లిలో ఓ టీడీపీ ఎమ్మెల్యేకు 20 ఎకరాల వరకు భూమి ఉంది. అయితే ఎలాంటి సమాచారం లేకుండానే ఈ భూముల్లో ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం, సబ్స్టేషన్ల కూడా స్థలాన్ని తీసుకుంటున్నామంటూ ప్రకటించడం చూసి సదరు ఎమ్మెల్యే ఆశ్చర్యపోయారు. అంతేకాదు, ఆ ఎమ్మెల్యేకు చెందిన మరికొంత స్థలాన్ని కలుపుకునేందుకు పక్కనున్న స్థలాలతో కలిపి నోటీసులు కూడా ఇచ్చారు. కోస్తా జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో పొలాలున్నాయి. ఈ పొలాల్లో వారం రోజుల క్రితం ఓ బోర్డు వెలిసింది. రిజిస్టేషన్లో ఫోర్జరీ డాక్యుమెంట్లు ఉపయోగించారని, అందువలనే ఈ స్థలం ప్రభుత్వానికి చెందుతుందని ఓ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ ఎమ్మెల్యే తెలంగాణ అధికారులను సంప్రదించగా వారు ఉన్నతాధికారులతో మాట్లాడాలని సూచించారు. దీంతో ఈ వ్యవహారాన్ని కోర్టులో తేల్చుకోవాలని ఆ ఎమ్మెల్యే నిర్ణయించారు. కొంతమంది ప్రముఖ న్యాయవాదులను కూడా సంప్రదించారు. హైదరాబాద్ కు చెందిన ఒక హోటల్ అధినేత కూడా నోటీసులు వచ్చాయని తెలుగుదేశం నేతలకు సమాచారం అందింది. మరోవైపు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంపై ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో ప్రస్తుతం ఈడీ విచారణ జరుగుతోంది. చిదంబరం బ్యాంక్ అకౌంట్లు తనిఖీ చేసిన క్రమంలో ఎప్పుడో 14 ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్కు చెందిన పారిశ్రామికవేత్త ఓ ఎంపీ చిదంబరానికి ఓ చెక్ ఇచ్చారు. ఈ చెక్ ఎందుకిచ్చారంటూ ఇప్పుడు ఆ ఎంపీకి ఈడీ నోటీసులిచ్చింది. చెక్ ఎందుకిచ్చామో కారణాలు తెలుపుతూ ఈడీకి ఎంపీ జవాబు కూడా పంపారు. ఆ తర్వాత ఈడీ నుంచి స్పందన లేదు. ఇటీవలి కాలంలో టీడీపీనుద్దేశించి మోదీ చేసిన వ్యాఖ్యల తరుణంలో ఈడీ నోటీసులు రావడం టీడీపీలో కలకలం రేపింది. ఈ పరిణామాలను ఎదుర్కొనేందుకు టీడీపీ కూడా సిద్దమైంది. సంబంధిత ఎమ్మెల్యేలు ఎంపీలతో చంద్రబాబు మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, హైదరాబాద్ కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఇప్పుడేమో ఇద్దరు ఎమ్మెల్యేలకు హైదరాబాద్ నుంచి నోటీసులు వచ్చాయంటున్నారు. సో దీనిపై టీడీపీ స్పందన ఎలా ఉంది? యోగిత, హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఈరోజు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి నివాసంలో స్ట్రాటజీ కమిటీ సమావేశం అనంతరం ఈ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్న గత వారం రోజులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక ఎమ్మెల్యేలకు వచ్చిన నోటీసులు, అదేవిధంగా కేంద్రంలోని దర్యాప్తు సంస్థ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఒక ఎంపీకి వచ్చిన నోటీసులు ఈ సందర్భంగా స్ట్రాటజీ కమిటీ సమావేశంలో ప్రస్తావించినట్టు తెలిసింది. కోస్తా జిల్లాలకు చెందిన ఒక కీలక ఎమ్మెల్యేకి హైదరాబాద్లో ఉన్న తన పొలానికి సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తిస్తుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా కూడా దీనిపై పెద్ద చర్చ జరుగుతుంది. అయితే తను ఎప్పుడో రిజిస్టర్ చేయించుకున్న ఈ పొలంలో ఫోర్జరీ డాక్యుమెంట్లు ఉన్నాయి అని చెప్పి
రెండు రోజుల క్రితం ఈ ఎమ్మెల్యేకి సంబంధించిన పొలంలో అంటే ఆ చుట్టుపక్కల ఉన్న స్థలము ఆ మొత్తం కూడా దాదాపుగా ఒక 100 ఎకరాలు విస్తీర్ణం వరకు కూడా ఎమ్మెల్యే పరిధిలో ఉంది. ఆ స్థలంలో ఒక బోర్డును ఏర్పాటు చేశారు. ది సైట్ బిలాంగ్స్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేనని చెప్పి కూడా ఒక బోర్డు ఏర్పాటు చేసినట్టు దీనికి సంబంధించి నోటీసులు కూడా ఎమ్మెల్యే అందుకున్నారు. దీంతోపాటు మళ్ళీ ఉత్తరాంధ్రకు సంబంధించిన మరో ఎమ్మెల్యేకి అంటే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా కూకట్పల్లిలో ఉన్న స్థలానికి సంబంధించి కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఒక అందులో ఆయనకున్న 20 ఎకరాల్లో 6 ఎకరాలు సబ్స్టేషన్ ఏర్పాటుకి, మరో 16 ఎకరాలు పబ్లిక్ ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఎక్వైర్ చేస్తున్నట్టు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులతో ఆ ఎమ్మెల్యే కూడా కలవరం చెందారు. ఇలా కొంతమంది ఎమ్మెల్యేలకు వస్తున్న నోటీసులు తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేకెత్తిస్తున్నాయి. దీంతోపాటు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరంకు సంబంధించి ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దర్యాప్తు జరుపుతుంది. దీనికి సంబంధించి ఆయన ఇప్పటికే పలుసార్లు ప్రశ్నించింది కూడా. ఆయన కుమారుడు కార్తి చిదంబరాన్ని కూడా ఈ కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. దీనిపై ఆయన బెయిల్ కూడా తీసుకున్నారు. అయితే ఈ కేసులో దాదాపుగా 14 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అప్పట్లో ఒక పారిశ్రామికవేత్త, ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ, ఇప్పుడు కూడా ఆయన పారిశ్రామికవేత్త, అయితే ఈ పారిశ్రామికవేత్త గ్రూప్ నుంచి ఒక చెక్కు చిదంబరం అకౌంట్కి వెళ్ళింది. అయితే ఇప్పుడు ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో ఆ బ్యాంక్ అకౌంట్లన్నీ, ఆ లావాదేవీలన్నీ కూడా పరిశీలిస్తున్న తరుణంలో ఈ ఎంపీకి సంబంధించిన పారిశ్రామిక సంస్థ నుంచి అక్కడికి చెక్ ఎందుకు వెళ్ళింది అనేది కూడా ఈడీ వర్గాలు ఆయనకి నోటీసులు జారీ చేశాయి. ఇటీవల లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రధానమంత్రిని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు వచ్చిన ఈ నోటీసులు కూడా కలకలం రేకెత్తించాయి. అయితే వ్యాపార లావాదేవీల్లో భాగంగానే ఈ చెక్ ఇచ్చామని, ఒకవేళ వేరే సొమ్ము ఇస్తే అది ఈ చెక్ కింద చెక్ ఎలా ఇస్తాము అని చెప్పి కూడా ఆయన తీవ్రంగా ప్రశ్నించడమే కాకుండా తన న్యాయవాదుల ద్వారా ఈడీకి సుదీర్ఘమైన వివరణ పంపించినట్టు తెలిసింది. దీంతో ఈడీ వైపు నుంచి స్పందన కనిపించడం లేదు. ఇక ముఖ్యంగా గల్లా జయదేవ్తో, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, అదేవిధంగా అక్కడ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఇటీవల తెలుగుదేశం పార్టీలో, ఆదిశేషగిరిరావు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో మహేష్ బాబు థియేటర్స్కు సంబంధించి, జిఎస్టీ వసూలుకు సంబంధించి కూడా నోటీసులు జారీ చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో తీవ్ర కలకలం రేకెత్తిస్తున్నాయి. ఈ పరిణామాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం స్ట్రాటజీ కమిటీ సమావేశంలో చర్చించారు. ఎమ్మెల్యేలకు నోటీసులు వచ్చిన విషయం, కొంతమంది ఎంపీకి నోటీసులు, ఈడీ నుంచి వచ్చిన నోటీసులు వచ్చిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వాళ్ళందరినీ వ్యక్తిగతంగా పిలిపించి మాట్లాడటంతో పాటు న్యాయపరమైన పోరాటం చేయడంతో పాటు పార్టీ కూడా మీకు అండగా ఉంటుందని, ఎవరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎక్కడా కూడా వెనక్కి రావద్దు అని కూడా ఆయన స్పష్టం చేసినట్టు తెలిసింది. నిన్న హైదరాబాద్లో ఓటుకు నోటు కేసుకు సంబంధించి అక్కడ తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ 2 రోజుల పాటు విచారించడం, ఆ తరువాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తనను ఈడీ ప్రశ్నలతో వేధించిందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో చంద్రబాబుకు కూడా నోటీసులు వస్తాయేమోనని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు వస్తే మరీ మంచిది అని చెప్పి మరికొంతమంది తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, అదేవిధంగా తెలంగాణలో ఉన్న ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి వేధింపులు ఎదురవుతున్నాయనేది ప్రజలకు చెప్పేందుకు వీలుంటుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు వ్యాఖ్యానించడమే కాకుండా సహజంగా ఎప్పుడూ మీడియా ముందుకు రాని ప్రకటనలు మాత్రమే ఇచ్చే రాష్ట్ర ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, స్ట్రాటజీ కమిటీలోనూ అన్ని కమిటీల్లో వ్యూహకర్తగా ఉండే యనమల రామకృష్ణుడు కూడా ఈరోజు ముఖ్యమంత్రి నివాసం వద్ద మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కుట్ర జరుగుతుందని, తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేసేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని, మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటు జగన్ వాళ్ళిరువురిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని, ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలను, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలను కూడా బెదిరిస్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన కుట్రను ప్రజలు గమనించాలి అని కూడా ఆయన సూచించారు. ఇప్పటి దీంతో ఆయనతో పాటు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు కూడా జగన్పై విరుచుకుపడ్డారు. ఈ కుట్రలను తెలుగు ప్రజలు తిప్పికొడతారని, తెలుగు ప్రజలు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తున్నారని, హైదరాబాద్ కేంద్రంగా లోటస్ పాండ్ను కేంద్రంగా చేసుకొని చేస్తున్న రాజకీయాన్ని కూడా వాళ్ళంతా గమనిస్తున్నారని, ముగ్గురు మోడీలు కలిసి చేస్తున్న కుట్రను కూడా తెలుగు ప్రజలు తిప్పికొడతారు అని చెప్పి ఆయన మీడియా ముందు వ్యాఖ్యానించారు. ఇరువురు వీళ్ళిరువురు మీడియా ముందుకు రావటం, అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కుట్ర జరుగుతుంది అని చెప్పి కూడా ఇరువురు నేతలు కూడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ నోటీసులు రావటం కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేకెత్తించింది. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మిషన్లో భాగంగా
తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, ద్వితీయ శ్రేణి నేతలు దాదాపుగా 36,000 మందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో కూడా ఇటువంటి కుట్రలను ఎదుర్కొనే సత్తా ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉంది అని అని చెప్పి కూడా స్పష్టం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది, ఆ విషయం ఎవరూ మర్చిపోవద్దని చెప్పి అవకాశవాదం కోసం వాళ్ళు చేసే బెదిరింపుల కోసం కొంతమంది వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ అటువంటి నేతలను వందలాది మందిని తయారు చేస్తుందనే విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ద్వితీయ శ్రేణి నాయకత్వం కానీ వీళ్ళందరూ కూడా ఎన్నికలకు ముందుకు హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఈ కుట్రలన్నింటినీ కూడా ప్రజలకు వివరించాలని చెప్పి శ్రేణులు ముందుకు కదలాలి, ఐకమత్యం ముందుకు కదిలితే ప్రజల్లో ఉన్న సానుకూలతను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మలుచుకునేందుకు ఇది మంచి అవకాశం అని అని కూడా చంద్రబాబు నాయుడు హితబోధ చేశారు. దీంతో పాటు ముఖ్యంగా కార్యకర్తలను ఉద్దేశించి కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు. ఇటువంటి ఎత్తుగడలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నాయని, వీటన్నిటినీ నిత్యం గమనించడమే కాకుండా ముఖ్యంగా గ్రామ స్థాయిలో బూత్ కమిటీ కన్వీనర్లు, అదేవిధంగా గ్రామ స్థాయి నాయకత్వము, మండల స్థాయి నాయకత్వం కూడా ప్రజల్లోకి ఉధృతంగా తీసుకువెళ్ళాలి అని అని కూడా ఆయన సూచించారు. ఈ రోజు ఇరువురు ఎమ్మెల్యేలకు, ఒక ఎంపీకి, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న మరో హోటల్ అధినేతకు వచ్చిన నోటీసుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరికైతే నోటీసులు వచ్చినాయో వాళ్ళందరినీ వ్యక్తిగతంగా పిలిపించి మాట్లాడటమే కాకుండా పార్టీ అండగా ఉంటుందని, ఎక్కడ అధైర్యపడాల్సిన అవసరం లేదని, న్యాయపరమైన పోరాటానికి సిద్ధంగా ఉన్నాము అని అని చెప్పి కూడా తిరిగి నోటీసులు పంపించాలని, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగా వివరణ కూడా ఇవ్వాలి అని అని చెప్పి కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఈ రోజు నోటీసులు అందుకున్నారో, 4 రోజుల క్రితం నోటీసులు అందుకున్నారో, ఆ ఇరువురు ఎమ్మెల్యేలు కూడా తాము తెలుగుదేశం పార్టీని వదిలివెళ్లే ప్రసక్తే లేదు అని అని చెప్పి, ఆపద సమయంలో పార్టీకి అండగా ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అని అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ హైకమాండ్కి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కూడా వారికి భరోసా ఇచ్చారు. పార్టీలో ఎక్కడా కూడా నేతలు ఎవరైనా సరే, హైదరాబాద్లో ఆస్తులు ఉన్న నేతలు ఎవరైనా సరే ధైర్యం సడలించవద్దని, ముందుగా పోరాటం అని ఎంచుకుందాము అని అని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలకు కూడా తెలియజేయాలి అని అని చెప్పి ఆయన సూచించారు. వచ్చిన నోటీసులను న్యాయవాదులకు ఇచ్చి దాని ద్వారా వారి దగ్గర నుంచి వారికి హైదరాబాద్లో ఉన్న అధికారులకు ఎవరైతే నోటీసులు ఇచ్చారో వారికి సమాధానం పంపాలని కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. యోగిత, రైట్, థ్యాంక్ యూ రామారావు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.